హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఫార్వర్డ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేట్ అంతా హాట్ టాపిక్ వచ్చేసి స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవ్వడం ఎలా ఎప్పుడు ఎన్ని రోజులు ఏ టైమింగ్స్ అనేది చాలా హాట్ హాట్గా అందరూ టెన్షన్గా ఉన్నారు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలో ఏమంటే ఈరోజు నేను ఫస్ట్ న్యూస్ చదువుతాను అది ఎలా ఉందో చూడండి ఈ నెల పదహారు తేదీ నుంచి స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు అది తెలుసు రెగ్యులర్ టైమింగ్స్లో స్కూల్స్ రన్ చేస్తామన్నారు అంటే రెగ్యులర్ టైమింగ్స్ అంటే ఇంతకుముందు మీరు కోవిడ్ రానప్పుడు రాకముందు మీరు ఏ ఏ టైంలో అయితే రన్ చేసేవాళ్ళు ఆ టైంనే ఇప్పుడు మెయింటైన్ చేస్తామని ఇక్కడ అంటున్నారు ఓకేనా దాని తర్వాత కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు సో కోవిడ్ ప్రోటోకాల్ అంటే ఏంది శానిటైజర్లు మాస్కులు టెస్టింగ్లు ఇవి ఇవన్నీ చూస్తాము ఎక్కడ తగ్గము అని కూడా చెప్తున్నారు రాష్ట్రం అంతా తొంభై ఐదు శాతం మంది టీచర్లు వ్యాక్సినేషన్ వేసుకున్నారు వ్యాక్సినేషన్ ఇచ్చుకోకుండా ఉన్న మిగిలిన టీచర్లను కూడా టీకాలు వేయించాల్సిందే అని కలెక్టర్ గారు ఆదేశించామని చెప్పారు ఎవరైనా అందరూ టీచర్స్ వేసుకున్నారంట సో మీరు టీచర్లు చూడడానికి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఎవరైతే వేసుకోలేదో వాళ్ళు కూడా వేసుకోమని కలెక్టర్ గారు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది స్ట్రిక్ట్గా ఆన్లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కువ జరగడం లేదన్నారు ఎక్కడ జరగడం లేదన్నారు ప్రైవేట్ పాఠశాలలో ఆన్లైన్ తరగతులు నడపవద్దని ఆదేశించామన్నారు ఇప్పుడు ఎక్కడ ఆగస్టు సిక్స్టీన్త్ నుంచి ఏ పెద్ద స్కూల్ అయినా ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ జరపకూడదు ఆఫ్లైన్లోనే జరపాలి ఎట్టి పరిస్థితిలో అని చెప్పడం దాని అర్థం ఈ నెల పదహారు తేదీ నుంచి ఆఫ్లైన్లో పూర్తి స్థాయిలో పాఠశాలలు నిర్వహిస్తామన్నారు అంటే ఇక్కడ ఏం లేదు మీకు చెప్పడం ఏంటంటే ఇంకా మీరు హాయిగా ఇంట్లో కూర్చొని ఫోన్ ముందర క్లాసెస్ చూసుకున్న రోజులు పోయినాయి ఇప్పుడు అందరూ స్కూళ్ళకి కాలేజెస్కి రావాల్సిందే అని అంటున్నారు నేను కూడా వెళ్ళాల్సిందే సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ ఈ పాయింట్ మీకు మీరు అగెయిన్స్ట్నా లేకపోతే మీరు దీనికి సమర్థిస్తారా అంటే క్లాసులు ఆన్లైన్ జరిగితేనే బాగుంటుందా ఇంకా థర్డ్ వేవ్ ఉన్న డేంజర్లో లేదంటే పర్లేదు అన్ని టీచర్స్ వ్యాక్సినేషన్ వేసుకుంటున్నారు అలాగే స్కూల్ కాలేజెస్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తామంటున్నారు కాబట్టి ఏం భయం లేదు అని మీకు అనిపిస్తూ ఉందా ఏది కరెక్టు కామెంట్లో నా కింద చెప్పండి మర్చిపోద్దండి సో అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను అలాగే ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్పాలా సరే చెప్తాను మీరు మా ఛానల్ కొత్త అయితే అక్కడ సబ్స్క్రైబ్ చేసే అలాగే లైక్ ఖచ్చితంగా చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ టేక్ కేర్